ఢిల్లీలోని సిఆర్పిఎఫ్ స్కూల్ దగ్గర పేలుడు జరిగింది। పేలుడుకు కారణాలను అన్వేషిస్తున్నారు పోలీసులు। అయితే స్వల్ప తీవ్రత కలిగిన పేలుడుగా నిర్ధారించారు। దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం। ఉదయం 8 గంటల సమయంలో ఈ పేలుడు జరిగినట్టుగా గుర్తించారు। ఢిల్లీ ప్రశాంత్ విహార్ లో పేలుడు కలకలం రేపింది। రోహిణి ప్రాంతంలోని సిఆర్పిఎఫ్ స్కూల్ దగ్గర ఈ పేలుడు జరిగింది। సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు। ఉదయం 8 గంటల సమయంలో పేలుడు సంభవించినట్టు గుర్తించారు। స్వల్ప తీవ్రత కలిగిన పేలుడుగా నిర్ధారించారు పోలీసులు। ఎలా జరిగిందనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు।